हेलो फ्रेंड्स मैं चूस्तुन्ना टेक्निकल साइड चैनल इवाला अयिते मनम रियल्मी एक्स टू प्रो तीसुकोवाला वद्दा इप्पुडु अनेदि चूद्दाम। इप्पुडु चाला मंदि अडुगुतुन्नारु नन्नु अयिते रियल्मी एक्स टू प्रो तीसुकोवाला वद्दा भय्या इंका वेरे फोन गुरिंचि वेट चेयाला इदैते चाला बागुंटुंदि फोन अयिते दींट्लो एमेम डिफेक्ट्स उन्नायो इंका अड्वांटेजेस उन्नायो अयिते नेनु ई वीडियोलो मोत्तं चेप्तानु अन्नट्टु ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి। మీకు ఫోన్ తీసుకోవాలా వద్దా అనేది కూడా మీకు ఒక ఐడియా అయితే వస్తుంది। ఈ ఫోన్ ఎలా ఉంది, ప్రాసెసర్ అయినా ఏదైనా కూడా మీకు అన్ని దీంట్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। నేను ఇప్పటికీ ఒక అరౌండ్ 8 మంత్స్ అయ్యింది నేను యూజ్ చేయబట్టి, దీని రివ్యూ అయితే 8 మంత్స్ రివ్యూ అయితే ఇప్పుడు నేను చెప్తా ఎలా ఉందా అనేది, గేమింగ్దైనా బ్యాటరీదైనా మనకి ఇంకా కెమెరా కూడా ఎలా ఉందా అనేది కూడా చెప్తా అన్నట్టు। ఫస్ట్ మనం కెమెరా గురించి మాట్లాడదాం। కెమెరా అయితే ఫస్ట్ మెయిన్ కెమెరా వచ్చేసి 64 మెగా పిక్సెల్ వస్తుంది, వైడ్ యాంగిల్ 8 మెగా పిక్సెల్ వస్తుంది, డెప్త్ సెన్సార్ 5 మెగా పిక్సెల్ వస్తుంది, ఇంకా మైక్రో లెన్స్ 2 మెగా పిక్సెల్తో వస్తుంది। ఇవి కెమెరా అయితే చాలా బాగుంది, మన డేలైట్ కండిషన్లో చాలా బాగా వస్తుంది ఫొటోస్ అయితే, ఇక నైట్ టైంలో కొంచెం యాడ్ ఆన్ కలర్స్ లాగా వస్తుంది, అంత అంటే ఉన్న ఎగ్జాక్ట్ కలర్స్ లాగా వస్తలేవు కానీ కొంచెం యాడ్ ఆన్ కలర్స్ లాగా వస్తుంది। 64 మెగా పిక్సెల్తో తీస్తే చాలా బాగా వస్తుంది డేలైట్ కండిషన్లో, నైట్ టైం కండిషన్లో కూడా తీస్తే ఓకే బాగానే వస్తుంది, కానీ లైటింగ్ తగ్గబట్టి మనకి కలర్స్ అయితే యాడ్ ఆన్ అవుతుంది, కొంచెం మస్క మస్క బ్లర్రీ అన్నట్టు కనబడుతుంది అన్నట్టు। ఇది కెమెరా ఇప్పుడు వైడ్ యాంగిల్ కూడా చాలా బాగానే వస్తుంది, మనకి వైడ్ యాంగిల్లో ఫొటోస్ అయినా వీడియోస్ అయినా తీసుకోవచ్చు, ఓకే బాగానే కనబడుతుంది, మరి బ్లర్ కాకుండా చాలా బాగానే వస్తుంది। మళ్ళీ ఇంకా డెప్త్ సెన్సార్ అది ఎలానే తెలిసిందే మనకి, ఇంకా దీంట్లో వీడియో తీస్తా అంటే కూడా డెప్త్ సెన్సార్ వస్తుంది అన్నట్టు, అంటే మీరు డిఎస్ఎల్ఆర్ కెమెరాతో తీస్తే ఎలా వస్తుంది, ఇప్పుడు ఇదంతా బ్లర్ అవుతుంది ఓన్లీ మీ ఫేస్ మాత్రమే కనబడుతుంది కదండి, అలా కూడా ఈ కెమెరాలు అయితే తీసుకోవచ్చు, ఫ్రంట్ కెమెరాతో తీసుకోవచ్చు, బ్యాక్ కెమెరాతో తీసుకోవచ్చు, మీరు ఇట్లా ఓన్లీ మీ బాడీ మాత్రమే కనబడుతుంది, ఎన్నుకున్న పార్ట్స్ అన్నీ అంటే మీ ఎన్నుకున్న వస్తువులన్నీ బ్లర్ అయిపోతుంది అన్నట్టు, చాలా బాగా వస్తుంది వీడియో అయితే। ఇది మీకు అలా వీడియో ఎడిటింగ్ అయినా వీడియోస్ అయినా చాలా బాగా తీసుకోవచ్చు, ఇంకా గేమింగ్ అయితే చాలా బాగుంటుందండి। స్నాప్డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్తో వస్తుంది, ఇక తెలిసింది 855 ప్లస్ ప్రాసెసర్ అంటే ఎంత బాగా వస్తుందో గేమింగ్ అయినా పర్ఫార్మెన్స్ అయినా। ఇది థర్డ్ హైయెస్ట్ అన్నట్టు, అంటే ఇప్పుడు 865 ప్లస్ వచ్చింది, 865 వచ్చింది, దానికన్నా తర్వాత 855 అన్నట్టు, అంటే దానికన్నా ముందు 855 ప్లస్ ఇది 855 ప్లస్, తర్వాత 865 వచ్చింది, 65 ప్లస్ వచ్చింది, ఇప్పుడు 75 గురించి మాట్లాడుతున్నారు లీక్స్ ద్వారా చూసారుగా। ఇప్పుడు థర్డ్ జనరేషన్ అన్నట్టు, అంటే థర్డ్ హైయెస్ట్ ప్రాసెసర్ అన్నట్టు, ఇప్పుడైతే మనకి చాలా ఎంత ఇప్పుడు గేమింగ్ కోసం అయితే 845 కన్నా ఎక్కువ ఉంటే ఫుల్ అన్నట్టు, ఏ గేమర్స్కైనా కూడా ఇది 855 ప్లస్ ప్రాసెసర్తో వస్తుంది, మీకు గింత ల్యాగ్ లేకుండా చాలా బాగుంటుంది స్ట్రగ్ లేకుండా, ఇంకా 90Hz రిఫ్రెష్ రేటు డిస్ప్లే అయితే వస్తుంది, అంటే 90 ఫ్రేమ్స్ పర్ సెకండ్ డిస్ప్లే వస్తుంది అన్నట్టు। ఇది మీకు బ్యాటరీ అయితే 4000mAh బ్యాటరీ వస్తుంది, 50 వాట్స్ ఛార్జర్తో వస్తుంది, మీరు 50 వాట్స్ తోటి చాలా బాగా ఫాస్ట్గా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు, విత్ ఇన్ 28 మినిట్స్లో అయితే మీరు 0 to 100% అయితే ఫుల్ ఛార్జ్ అయితే చేసుకోవచ్చు ఈ మొబైల్ని। జస్ట్ మీరు ఇలా మీరు స్నానం చేసి రాగా లేకపోతే ఫేస్ వాష్ చేసి రాగా కూడా ఇట్లా ఛార్జింగ్ పెట్టిపోతే మీకు ఈజీగా 50% అయితే ఎక్కువ ఉంటుంది, అది దాంట్లో డౌట్ ఏం లేదు, ఎందుకంటే నేను టెస్ట్ చేశాను కాబట్టి, ఆల్రెడీ మనకి ఛార్జింగ్ టెస్ట్ కూడా మన వీడియోలో ఉంది, మన ఛానల్లో రియల్మీ ఎక్స్ టూ ప్రో ఛార్జింగ్ టెస్ట్ అయితే ఉన్నది, ఎప్పుడో తీసి పెట్టాను నేనైతే, వితిన్ 28 మినిట్స్లో 0 నుంచి స్విచ్ ఆఫ్ అయిన కాడ నుంచి 100% అయితే ఫుల్ ఛార్జింగ్ అయితే అవుతుంది, చాలా బాగా వచ్చింది మనకి బ్యాటరీ లైఫ్ అయిన, అంటే బ్యాటరీ లైఫ్ అయితే మీకు 90Hz రిఫ్రెష్ రేట్తో నేనైతే యూజ్ చేస్తున్నాను, ఎప్పుడైనా ప్రతిసారి 90Hz రిఫ్రెష్తో యూజ్ చేస్తా, 60Hz అయితే పెట్టా ఎప్పుడైనా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు అయితే యూజ్ చేస్తా 60Hz, ఎందుకంటే బ్యాటరీ అయితే సేవ్ కావడానికి। 90fps పెట్టి మీరు గేమింగ్ ఆడినా కూడా మీరు నార్మల్గా యూజ్కి అయినా కూడా చాలా బాగానే వస్తుంది, అరౌండ్ 8 అవర్స్ వస్తుంది నాకైతే బ్యాటరీ లైఫ్ మొత్తం, అంటే నేను డిశ్చార్జ్ కాకముందే ఛార్జింగ్ అయితే పెడతా, 8 అవర్స్ అయితే నాకు వస్తుంది, మీరు పూర్తిగా వాడినా కూడా 6 అవర్స్ వస్తుంది అన్నట్టు, అంటే కంటిన్యూస్గా మీరైతే మొత్తం సెల్ మీద డిస్ప్లే ఆఫ్ కాకుండా వాడినా కూడా 6 అవర్స్ వస్తుంది,
మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే గేమింగ్కైనా కూడా దేనికైనా కూడా చాలా బాగుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా 90 FPS స్పీడ్తో వస్తుంది. మనకి డిస్ప్లే రిఫ్రెష్ రేటు చాలా హైలైట్ ఉంటుంది అన్నట్టు మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయినా. ఇప్పుడు 90 Hz పబ్జీ అయితే మనకు రాలేదు, వన్ ప్లస్లో అయితే వచ్చింది. పబ్జీ కాకుండా మీరు ఒక ఎగ్జాంపుల్ 90 FPS గేమ్స్ అయితే ఆడండి. ఇది డెడ్ ట్రిగర్ ఉంటుంది, నేను ఆల్రెడీ ఆ వీడియో కూడా చేశాను. డెడ్ ట్రిగర్ అయితే మీరు 90 FPS ఫ్రేమ్స్ తోటి మీరు అయితే గేమ్ ఆడొచ్చు, అదైతే చాలా బాగా వస్తుంది. 120 Hz కూడా ఆడొచ్చు దాంట్లో. మనకి ఫోన్ అయితే 90 Hz సపోర్ట్ స్పాన్ చేస్తుంది కాబట్టి 90 Hz అయితే నేనైతే గేమ్ ప్లే యాడ్ చూసా, చాలా అక్యురేట్గా చాలా బాగా వచ్చింది అన్నట్టు. మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. మీకు కెమెరాకైనా గేమింగ్కైనా కూడా మీకు పర్ఫార్మెన్స్ అయితే చాలా హైలైట్ ఉంటుంది. ఇంకా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ వస్తుంది. దీంట్లో సిగ్నల్ రిసీవర్స్ అయితే చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంది మనకి. ఇప్పుడు కంపేర్ టు వేరే ఫోన్, ఇప్పుడు ఎగ్జాంపుల్ శాంసంగ్స్ అవి ఉన్నాయి ఫోన్స్, బడ్జెట్ ఫోన్స్లో వాటిలలో ఇలా 6 లైన్స్ అయితే రావు. అవి 6 లైన్స్ మనకి ఎందుకంటే ఇక్కడ కనబడుతుంది, మీకు చూసారా కనబడుతుంది, ఇవి 6 లైన్స్ అయితే ఉంటాయి. ఇవి మీకు అన్ని సిగ్నల్ రిసీవర్స్ అన్నట్టు. సిగ్నల్ అయితే చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంది దీంట్లో నుంచి. 6 ఉంటే మనకి ఏ కార్నర్ నుంచి మీరు ఇట్లా గేమ్ ఆడినా కూడా మీకు ఇక్కడ స్ట్రక్ కాకుండా ఇటు ఓపెన్ అయితే ఉంటాయి. మనకి అన్ని యాంగిల్స్లలో సిగ్నల్ అయితే తీసుకుంటుంది కాబట్టి మీకు గేమ్ అయితే ల్యాగ్ కాదు. వైఫైతో ఆడినా కూడా మీరు కొంచెం దూరం డిస్టెన్స్ ఉన్నా కూడా బాగా వస్తుంది గేమ్ అయితే. మనకి ఏదైనా ఇట్లా పట్టుకుని ఆడతాం కాబట్టి మనకి స్ట్రక్ అవుతుందని బాధ ఉండదు, అంటే సిగ్నల్ అయితే స్ట్రక్ అవుతుందని బాధ ఉండదు, చాలా బాగా వస్తుంది సిగ్నల్ అయినా కూడా. మీకు వైఫైతో అయితే 5G నెట్వర్క్ వైఫై స్పీడ్ అయితే మీరు వాడుకోవచ్చు దీంట్లో, చాలా బాగా వస్తుంది మీకు గేమింగ్కైనా. మీకు స్టైల్ లుక్ కూడా చాలా బాగుంది, చూసారు కదా మీకు లుక్ ఎలా ఉందో. Realme X2 Pro వైట్ కలర్ ఎడిషన్ నేనైతే తీసుకున్నాను, చాలా బాగుంది. గ్లాసీ ఫినిష్తో వస్తుంది గ్లాస్ మొత్తం ఇదంతా బ్యాక్ సైడ్, ఫ్రంట్ ఈ సైడ్కి అయితే మెటల్ ఫ్రేమ్ అయితే ఇది మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. చాలా అంటే హై లుక్లో ఉందన్నట్టు. మీకు ఐఫోన్ చూసారు కదా iPhone 11 Pro సేమ్ అలాగనే అనిపిస్తుంది చూస్తే. అంటే నేను అనేది గ్లాస్ గురించి, గ్లాస్ అయితే సేమ్ దానిలాగానే అనిపించింది నాకైతే. అందుకే ఇది నాకు బాగా నచ్చి అయితే నేను తీసుకున్నాను ఫోను. నాకు ఆల్రెడీ నేను Samsung M30 తీసుకుని ఒక 4-5 వీక్స్కే ఇది తీసుకున్నాను అన్నట్టు, ఎందుకంటే ఇది చాలా బాగా నచ్చింది నాకైతే. డ్యూయల్ స్పీకర్స్ అయితే వస్తున్నాయి దీంట్లో, కింద వస్తుంది పైన వస్తుంది, చాలా బాగా సౌండ్ అయితే వినబడుతుంది మీకు. ఇక్కడ మనకు మైక్రోఫోన్ కాడ స్పీకర్ అయితే వస్తుంది మనకి, చాలా బాగా సౌండ్ క్లారిటీ అయితే బాగుంటుంది. మీకు గేమింగ్ ఆడినా కూడా లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నారా రైట్ సైడ్ నుంచి వస్తున్నారా అని ఇట్లా పట్టుకుంటేనే మీకు తెలిసిపోతుంది అన్నట్టు. ఇప్పుడు పబ్జీ ఆడతారు లెఫ్ట్ సైడ్ నుంచి ఎనిమి వేస్తారా రైట్ సైడ్ నుంచి ఎనిమి వేస్తారా అనేది మనకి ఇట్లా పట్టుకుంటేనే బుల్లెట్స్ అయినా కూడా చాలా బాగా ఏర్పడుతుంది మీకు ఇలా కనబడుతుంది అన్నట్టు. ఇట్లా పట్టుకుని ఆడుతా అంటే సౌండ్ సెన్సార్ తోటి వైబ్రేషన్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో 4D వైబ్రేషన్ అయితే ఉంటుంది. ఇంకా 4D గేమింగ్ ఏవి రాలేదు ఇంకా, కానీ 4D అంటే ఫ్యూచర్ టెక్ అన్నట్టు. ఇదైతే 4D వైబ్రేషన్స్ కూడా దీంట్లో ఉన్నాయి, చాలా బాగుంది. ఇంకా మీకు గేమ్ స్పేస్ అనే ఒక గేమింగ్ అయితే ఉంటుంది, అది మీకు కాల్స్ని అయితే రిజెక్ట్ చేస్తుంది. గేమ్ మీకు గేమింగ్ దాంట్లోకి వెళ్తే కాల్స్ రిజెక్ట్ చేస్తుంది, నోటిఫికేషన్స్ రిజెక్ట్ చేస్తుంది. మీకు పెట్టుకోవాలనుకుంటే అట్లా మనకి డిస్టర్బ్స్ కావద్దు గేమ్స్కి అయితే అనుకుంటే అట్లా పెట్టుకోవచ్చు, మీరు రిజెక్ట్ అయితే చేసుకోవచ్చు, కాల్ అయినా నోటిఫికేషన్స్ అయినా సైలెంట్లో పెట్టుకోవచ్చు అన్నట్టు. అది మీకు డిస్టర్బ్ అయితే చేయదు గేమ్ ఆడుతా అంటే. ఇలా గేమింగ్ స్పేస్ అనే ఒకటి దానికి సపరేట్గా ఉంది. ఇంకా దీంట్లో మీరు గేమ్ ఓపెన్ చేస్తే చాలు క్లీన్ అయిపోతుంది అన్నట్టు. మిగతా బ్యాక్గ్రౌండ్స్ అయినా అంటే మీకు అవసరమైన చెత్త ఏమైనా ర్యామ్ మీద పడి ఉంటే అవన్నీ ఫ్రీ అయిపోతుంది అన్నట్టు. ఇది ఫ్రీ అయిపోయి మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా వస్తుంది. ఇంకా నేను తీసుకున్న ఎడిషన్ అయితే 12GB ర్యామ్ 256 స్టోరేజ్ తీసుకుంటే, హై ఎండ్ మోడల్ తీసుకోండి. మీరు ఏ మొబైల్ తీసుకున్నా కూడా తీసుకుంటే ఏదైనా 6GB, 8GB, 12GB ఉంటే ఎక్కువ మీరు తీసుకోవాల్సింది 12GB తీసుకోవాలి. ఎందుకంటే హై ఎండ్ మోడల్ ఎప్పుడైనా ప్రిఫర్ చేయాలి, లో ఎండ్ మోడల్ తక్కువకున్నది తీసుకుంటే చాలు నాకు అనుకుంటే అంటే బాగుండదు అన్నట్టు. మీరు కొంచెం కొన్ని రోజుల తర్వాత స్ట్రక్ అవుతూ ఉంటుంది మీకు 6GB ర్యామ్ అయినా 4GB ర్యామ్ ఇప్పుడు చూస్తున్నాం కదా స్ట్రక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అందుకే నేనైతే 12GB ర్యామ్ అయితే తీసుకున్నా, మా అంటే దానికన్నా 5-6 వేలు ఎక్కువ ఉంటుంది కావచ్చు. తీసుకుంటే అయిపోద్ది ఒకటేసారి,
అందుకే నేనైతే 12 GB ర్యామ్ 256 GB స్టోరేజ్ అయితే తీసుకున్నాను. నాకు ఇంకా దీంట్లో కూడా సరిపోతలే 256 GB. ఇంకా నా అంటే 49 GB ఏమో ఖాళీ ఉంది ఇప్పుడు. అది కూడా అన్నీ తీసేసినాక కూడా 49 GB అయితే ఖాళీ ఉంది. ఇంకా అన్ని ల్యాప్టాప్ లెక్క అయితే ఎక్కియాలి నేను మిగతా అన్ని నాకు కావాల్సినవన్నీ. ఇలా అయితే మీరు చాలా బాగా అంటే ఈ ఫోన్ అయితే బాగుంది, చాలా తీసుకోవచ్చు, బెస్ట్ ఫోన్ ఇది. మీకు బ్యాటరీ డ్రైన్ అవుతుంది అనే ఒక అంటే నేను వాడిన 5000 mAh బ్యాటరీ M30 దాంతో కంపేర్ చేస్తే బ్యాటరీ అయితే తొందరగా డ్రైన్ అవుతుంది. నేను సామ్సంగ్ M30 అయితే యూజ్ చేశాను, అది 5000 mAh బ్యాటరీ, ఇది 4000 mAh బ్యాటరీ. అదైతే మనకి నాకైతే అరౌండ్ 11 hours దాకా వచ్చింది ఛార్జింగ్ అయితే డైలీ. ఇదైతే 8 hours వస్తుంది. ఓకే అడ్జస్ట్ అయితే అవుతున్నాను, ఎందుకంటే 90 FPS ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే ఉన్నది కాబట్టి మనకి అది బ్యాటరీ అయితే డ్రైన్ అవుతుంది. ఇంకా దానికి ఈ ఫీచర్స్ అయితే వన్ప్లస్కి అయితే పోటీగా వచ్చినాయి. ఇది వన్ప్లస్ 7 ప్రోకి కూడా 70 ప్రోకి కూడా చాలా పోటీగా అయితే వచ్చినాయి ఈ ఫోన్. అయితే నేను 70 తీసుకోవాలా ఇది తీసుకోవాలా అనుకున్న రోజు అప్పుడు ఇదే తీసుకున్నా, ఎందుకంటే ఫీచర్స్ దాంట్లో ప్రైస్ ఎక్కువ పెట్టారు, అంతైనా బ్రాండ్ అంటే బ్రాండ్ ఎక్కువ పెడతారు తెలిసిందే. అది దీంట్లో సేమ్ దానికన్నా ఎక్కువ ఫీచర్స్ వచ్చినాయి, కానీ అది 8 GB ర్యామ్, ఇది 12 GB ర్యామ్. దీనికైతే 34,000 ఉంది, దానికైతే 38,000 ఉంది. నేను అది తీసుకోవాలా ఇది తీసుకోవాలా అని ఆలోచించి ఇదే తీసుకున్నాను, ఎందుకంటే దీంట్లో చాలా బాగా ఫీచర్స్ అయితే ఉన్నాయి. మనకి 50 W ఛార్జింగ్ అయితే ఉన్నాయి, దాంట్లో అయితే 30 W ఉన్నది. అందుకే నేనైతే ఆలోచించి ఇదే తీసుకున్నాను. నాకు ఎప్పటి నుంచో ఇదే కావాలనుకున్నాను, ఎందుకంటే దీంట్లో ఉన్న ఫీచర్స్ అన్నీ 7 Pro ఫీచర్స్ అయితే వచ్చినాయి. అందుకే ఇదైతే నాకు బాగా నచ్చి ఇదైతే తీసుకున్నాను. నేను మీకైతే సజెస్ట్ చేస్తాను, నేను ఈ ఫోన్ అయితే నేను ఇప్పటివరకు 8 months అవుతుంది కాబట్టి యూజ్ చేసి చాలా బాగుంది, ఏం ఇష్యూ అయితే లేదు నాకైతే. ఇప్పుడు కూడా మీరు ఫోన్ తీసుకోవాలంటే ఇది తీసుకోవచ్చు. పాత మోడల్ ఎప్పుడో రిలీజ్ అయింది అనుకోవద్దు. ఇది చాలా ఫ్లాగ్షిప్ ఫోన్ అన్నట్టు. ఫ్లాగ్షిప్ ఫోన్స్ అంటే 1 year 2 years అయినా కూడా పాత కావు, ఎందుకంటే అలా ఫీచర్స్ అయితే అలా వస్తాయి. రియల్మీ ఫస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ అంటే ఇదే, ఎందుకంటే అప్పటిదాకా రియల్మీలో 30 above వచ్చిన ప్రైజెస్ అయితే లేదు. ఇదే అన్నిటికన్నా రియల్మీలో ఎక్కువ ప్రైస్ ఉన్నది. ఇప్పుడైతే X50 ఉంది, X50 Pro ఉంది, అవి మొన్న వచ్చినాయి. ఇది చాలా బాగుంది, అది ఇప్పుడు 50,000 around 50,000 ఉంది 5G ఫోన్. ఇప్పుడు ఇదైతే తీసుకోవచ్చు, బెస్ట్ ఫోను. మీరు తీసుకోవాలి ఇంకా ఏమైనా ఫోన్ తీసుకోవాలనుకుంటే 30,000లో ఇదైతే బెస్ట్ నేను సజెస్ట్ చేస్తాను. వన్ప్లస్ నార్డ్ కన్నా ఇది బెస్ట్ అన్నట్టు నేను చెప్తాను, ఎందుకంటే ప్రాసెసర్ దాంట్లో వేస్ట్ ప్రాసెసర్ ఇచ్చారు. అది 5G అనే ఒక హిట్ తోటి అది సేల్స్ అయితే బాగా అవుతున్నాయి. ఇది 5G కాదు, 4G కానీ చాలా బాగుంటాయి ఫీచర్స్. స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్తో వస్తుంది, అంతే సేమ్ మోడల్. కానీ మీకు గేమింగ్ చాలా బాగా స్మూత్ ఉంటుంది అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అయితే కామెంట్ అయితే చేసి అడగండి, తీసుకోవాలా దాని, లేకపోతే ఇంకేమైనా మీకు సజెషన్ ఇచ్చేది ఉంటే అది కూడా ఇవ్వచ్చు నాకు. ఈ ఫోన్ తీసుకోవాలా, అది ఫోన్ తీసుకోవాలా అనేది నేనైతే రిప్లై అయితే ఇస్తాను. ఇంకా మీకు ఒకవేళ తొందరగా రిప్లై కావాలంటే ఇన్స్టాగ్రామ్లో అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది, ట్విట్టర్ ఉంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, అక్కడ నుంచి అయితే మీరు ఫాలో కావచ్చు. మీరు అప్డేట్స్ అయితే ఉండొచ్చు, నేను దాంట్లో అయితే అప్డేట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను పెట్టిన వీడియో. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచ్.